అందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశీత్, చిన్నోడు వర్షిత్. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. ఇదైతే దేని గురించి అంటే, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు రేషన్ కార్డు చూపిస్తేనే 2 లాక్స్ అయితే ఇస్తారంట, రుణమాఫీ కింద. అయితే క్రాప్ లోన్ వివర్ నుంచి అయితే రైతులకైతే రుణమాఫీ అంటే ఇప్పుడు మనీ కావాల్సి వస్తే ఈ రేషన్ కార్డ్ చూపిస్తే మనీ అయితే ఇస్తారు. ఇప్పుడు తీసుకున్న అప్పులను కూడా అయితే మాఫీ అయితే చేస్తారంట. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోతా, ఇదైతే ఇంద్రావతి నుంచి అయితే ఇంద్రావతి చెరువు నుంచి అయితే ఇంద్రావతి నది నుంచి అయితే కావేరీకి అయితే వాటర్ అయితే వెళ్తున్నాయంట. ఎత్తిపోతల పథకంలో అయితే అవి అయితే వెళ్తున్నాయి వాటర్ అనేవి. ఇదైతే ఇంద్రావతి నది నుంచి అయితే కావేరీకి అయితే నీటిని అయితే ఎత్తైతే పోస్తారంట ఎత్తిపోతల పథకంలో అయితే. BRS loses its 10th MLA to Congress. This is about BRS have lost his 10th MLA. He have joined Congress. ప్రాణాలు పోయాయనే అనుకున్నా, అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను, సరైన సమయంలో తల తిప్పడం మేలైంది. ఇదైతే ట్రంప్ గారు అయితే నిన్న అయితే మీటింగ్లో అయితే కంపెనీలో అయితే అక్కడైతే చెప్తుంటే గణేష్కొని అయితే షూట్ అయితే చేశారంట, తల తిప్పడం వల్ల అయితే చెవికి అయితే తాకింది బుల్లెట్. విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, ఇదైతే పిసి ఘోష్ అంటే పినాకిని చంద్రఘోష్, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పిసి ఘోష్ గారు అయితే ఐఏఎస్ వాళ్ళని అయితే అడుగుతున్నారు ఈ కాళేశ్వరం డ్యామ్ గురించి అయితే ఏమైందని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇంతకుముందుకి అయితే పిసి ఘోష్ గారు అయితే లోకాయుక్త చైర్మన్, ఇప్పుడు అజిత్ మాణిక్ రావు కన్విల్కర్ గారు. సెంటర్ టు హోల్ మీటింగ్ ఆఫ్ అఫీషియల్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ జూలై 24. ఆరెంజ్ అలర్ట్ ఫర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్. దిస్ ఇస్ టోల్డ్ బై ఐఎండి. ఐఎండి మీన్స్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టు రట్టు. ఇదైతే డ్రగ్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటే వాళ్ళు అయితే పట్టుకున్నారంట పోలీసు వాళ్ళు, దానివల్ల మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారంట. Outpace export.
మీన్స్ లాస్. డిఫిసిటీ మీన్స్ లాస్. దిస్ ఇస్ అబౌట్ లాస్. ఇన్ అక్టోబర్ 2023 ఓన్లీ సో మచ్ లా. KWDT to ask AP to file reply on share of river water to state. KWDT means Krishna Water Disputes Tribunal. అన్నదాతల సూచన మేరకే రైతు భరోసా అమలు. ఇదైతే బట్టి విక్రమార్క గారైతే అంటున్నారు. బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస. ఇదైతే బోనాల పండుగ దగ్గర అయితే కొంచెం గొడవ అయితే జరిగిందంట. రసభస అంటే గొడవ. తోకతో పుట్టిన బాలుడు తొలగించిన వైద్యులు. హైదరాబాద్. ఇదైతే హైదరాబాద్ లో అయితే ఒక ఆయనకైతే తోక పుట్టంగానైతే తోక అయితే వచ్చిందంట. అందుకోసం దాన్ని అయితే తీసేశారంట డాక్టర్స్. ఏమి కానీ అవే ఏమి కానీ అవే అమ్మైంది. చీకటి బాటలో చదివే వెలుగైంది. ఇదైతే స్టడీ గురించి అయితే ఇచ్చారు. ఇదైతే హైదరాబాద్ ప్రిపేర్స్ ఫర్ 10th డే ఆఫ్ మొహరం. దిస్ ఇస్ అబౌట్ ఆన్ వెనస్డే మొహరం ఇస్ స్టార్టెడ్. ఇట్ స్టిల్ కంటిన్యూ ఆన్ సౌండ్ అండ్ లైట్ షో ఎట్ కరీంనగర్ ఇంగా ఇల్గాండర్ ఫోర్ట్. హోలీ ల్యాండ్ టూర్స్ టు రిజ్యూమ్ యాజ్ ఇజ్రాయెల్ వెల్కమ్స్ టూరిస్ట్. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఆందోళన. ఇదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే వాయిదా వేయాలని అయితే అంటున్నారు పీపుల్స్. అయితే నిరుద్యోగులు అయితే అంటున్నారు. యాక్టర్ రాహుల్ ప్రీత్ బ్రదర్ అమంగ్ దోస్ హెల్డ్ ఇన్ డ్రగ్ బస్ట్. Job aspirants detained for staging protest at Telangana Secretariat and Chikkadapalli. Man stabs wife to death, attempt suicide in Adilabad. Parent teacher meeting for government schools. Anti narcotic cells set up in Karimnagar. Naro escapes for 15 and APSRTC bus catches fire after collision. APSRTC APSRTC means Andhra Pradesh State Road Transport Corporation. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. చిక్కుల జడివానలో జనగణన. దేశీయంగా 2021లోనే జనగణన జరగాల్సి ఉన్న కోవిడ్ వల్ల అది వాయిదా పడింది. ఆపై కొన్ని దేశాలు జనాభా లెక్కలను పూర్తి చేశాయి. కానీ ఇండియాలో మాత్రం ఎందుకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతావనిలో కాలానుగుణంగా జనగణన చేపట్టడం అత్యవసరం.
ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, జనగణన అంటే పాపులేషన్, పాపులేషన్ కౌంటింగ్, ఇది ఇది కూడా దాని గురించి. ఇప్పుడు యాక్చువల్గా 2021లో అయితే పాపులేషన్, మన ఇండియాలో ఉన్న పాపులేషన్ అయితే కౌంట్ అయితే చెయ్యాలి, కానీ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే చెయ్యలేదు. ఇప్పుడు కోవిడ్ వల్ల అయితే చెయ్యలేదు. ఇంకా కొన్ని దేశాలు అయితే అప్పటికే అయితే చేసేసాయి, అందుకోసమే ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో మాత్రమైతే ఇంకా అయితే స్టార్ట్ అయితే చేయలేదు. మళ్ళీ వచ్చే ఇయర్లో, మళ్ళీ వచ్చే ఇయర్ అంటే ఈ పాపులేషన్ కలెక్షన్ అనేది అయితే 10 ఇయర్స్కి ఒకసారి అయితే చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మళ్ళా వచ్చే 2031లో అయితే చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. అవంతరాలు అంటే కొన్ని ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ ని తెలుగులో అవంతరాలు అంటారు. డిస్టర్బెన్సెస్ ఇంకా ప్రాబ్లమ్స్. తదుపరి లెక్కింపు ఎప్పుడు, ఇదైతే అడుగుతున్నారు. మళ్ళీ ఎప్పుడు రీకౌంట్ చేస్తారు ఎప్పుడు అనైతే, యాక్చువల్గా 2021లో చేసి 2031లో చేయాలి, కానీ అయితే అప్పుడైతే చేయలేదు. ఖచ్చితమైన సమాచారమే కీలకం. అయితే ఖచ్చితమైన అంటే కష్టమైన, కొంచెం ఎఫెక్ట్గా అయితే ఈ ఇవి అయితే కౌంట్ చేయాలని అయితే అంటున్నారు. ఇప్పుడు దీని వల్లనే బడ్జెట్ ఎట్లా ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో అంత స్టేట్కి అయితే అంత మనీ అయితే అంటే వాళ్ళకి సరిపోయినంత అయితే ఇస్తారు. కానీ అయితే ఇప్పుడు బడ్జెట్ పెట్టాలంటే మొత్తం పాపులేషన్ కౌంటింగ్ అని అయితే ఉండాలి, కానీ అయితే లేదు. ఎగ్జాంపుల్గా అయితే మా ఇంట్లో అయితే మేము 4 మెంబర్స్ అయితే ఉన్నాము. ఇప్పుడు మనీ పంచాలంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నామో అనేది కౌంట్ అయితే చేసి అంత అయితే ఇవ్వాలి మనీ. ఇప్పుడు కూడా బడ్జెట్ కూడా అంతే. ఇంకా ఫుడ్ కోసం, డ్రెస్ కోసం, షెల్టర్ కోసం అయితే అట్లా ఖచ్చితమైన లెక్కలు అయితే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, విద్యుత్ వెలుగుల భూగర్భ కేబుళ్ళు. వృక్షాలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించడం ద్వారా మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే మొక్కలను నాటేటప్పుడు స్థానిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేయాలి. భవిష్యత్తులో అవి విద్యుత్ తీగలకు తగలకుండా చూడాలి. భూగర్భ కేబుళ్ళు వాడితే విద్యుత్ అంతరాయాలను తగ్గించడంతో పాటు చెట్ల నరికివేతను అరికట్టవచ్చు. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, ఇప్పుడు కరెంటు వైర్స్, ఇప్పుడు కొన్ని పోల్స్ అయితే ఉంటాయి కదా, ఇప్పుడు ఆ పోల్స్ లలో ఏమన్నా డ్యామేజ్ లాంటిది వస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కరెంటు అయితే ఆఫ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ చేయడం వల్ల అయితే మనకి కొన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ వర్క్ చేసుకోలేము. ఇప్పుడైతే ఒక్కొక్క పోల్ కి అటాచ్ చేస్తే కరెంటు వైర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు పెద్ద చెట్లు అయితే ఉంటాయి కాబట్టి వాటిని అయితే నరికేస్తారు. దానివల్ల అయితే మనకి ఆక్సిజన్ అనేది లభించదు. ఇంకా చెట్లు కూడా అయితే ఖరాబ్ అయిపోతాయి. ఖరాబ్ అంటే ల్యాండ్ కి అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. దానివల్ల స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీస్, అంటే లోకల్ బాడీస్ అన్నమాట, గ్రామ పంచాయత్, మున్సిపాలిటీస్, వాటిని లోకల్ పంచాయతీ లోకల్ బాడీస్ అంటారు. ఇప్పుడు మనమైతే రోజు న్యూస్ పేపర్ అయితే చదువుతున్నాం కదా, వన మహోత్సవం కింద అయితే చెట్లు అయితే నాటుతున్నారు.
ఇప్పుడు అది పెద్ద అయితే ఇప్పుడు కరెంట్కి అడ్డంగా వస్తుంది అని అయితే వాటి అయితే కొట్టేస్తారు. దానివల్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. అందుకోసం ఇప్పుడైతే ల్యాండ్ నుంచి అయితే కరెంటు పోల్స్ అనేది పెట్టామని అయితే అంటున్నారు. కరెంటు వైర్స్ అయితే కేబుల్స్ అయితే భూమి లోపల నుంచి అయితే పెట్టమంటున్నారు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడితే కరెంట్ని అయితే తీసేస్తారు. ఇప్పుడు వైర్స్ అటాచ్ చేస్తే అదైతే కొంచెం మంటనైతే సృష్టిస్తుంది. దానివల్ల అయితే కరెంట్ అయితే వెళ్తుంది. ఇంకా కొన్ని చెట్లు అయితే కాలిపోతాయి. దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. అందుకోసం ఇప్పుడు పీపుల్స్ కూడా అయితే కరెంట్ షాక్ కొట్టితే చనిపోతారు. అందుకోసమే ఇప్పుడు ల్యాండ్ లోపల నుంచి చేస్తే మనకైతే కొంచెం సరిగా అయితే ఉంటుంది. అలాగే ఇంకొక ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఒక పోల్ అయితే ఉంది, దాని చుట్టూ అయితే మొత్తం నీళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు పోవడానికి అయితే రోడ్డు మొత్తం అయితే కవర్ అయి ఉన్నది. ఇప్పుడు అయితే దాంట్లో నుంచి అయితే కరెంట్ షాక్ అయితే వస్తుంది. కరెంటు ప్రమాదాలు అంటే చాలా అయితే చూస్తున్నాము. యానిమల్స్ ఇప్పుడు పక్షులు కూడా అయితే వైర్స్ మీద అయితే ఉంటాయి. అదైతే ఇంకో వైర్కి అటాచ్ అయితే అవి అయితే చనిపోతాయి. ఇంకా కరెంటు పోల్స్ ముట్టుకుంటే అందరు ప్రజలు అయితే చనిపోతారు. ఇంకా కోతులు అయితే ఆ పోల్స్ మీదకి అయితే ఎక్కుతాయి. దానివల్ల కూడా అయితే చనిపోతాయి అవి. ఇంకా యానిమల్స్ అనేవి ఉండవు అట్లా పెడితే. అందుకోసం గ్రౌండ్ లోపల నుంచి అయితే కేబుల్స్ అయితే పెట్టమని అయితే అంటున్నారు. పొలాల్లో దూరంగా ఇప్పుడు పొలాల్లో అయితే ఇప్పుడు కరెంటు పోల్స్ అయితే దగ్గరికి అయితే రానియకుండా అయితే దూరంగా అయితే పెట్టమని అయితే అంటున్నారు. దూరంగా ఉంటాయి కాబట్టి కింద నుంచి అయితే పెట్టమంటున్నారు వైర్స్ కేబుల్స్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, ప్రాణాలపై దోమకాటు. వానాకాలం వచ్చిందంటే చాలు, దోమలు వణుకు పుట్టిస్తాయి. పారిశుద్ధ్యలేమికి తోడు ప్రభుత్వ యంత్రాంగాల ఉదాసీనత కారణంగా దోమల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. దాని నివారణకు గట్టి చర్యలు చేపడితేనే ప్రజారోగ్యానికి ప్రమాదం తప్పుతుంది. దేని గురించి అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలు, మొత్తం అయితే దోమలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దోమలు ఎందుకు వస్తాయంటే ఇప్పుడు అక్కడైతే మొత్తం కొన్ని వాటర్ లాగా అయితే తయారవుతాయి. అక్కడనే వాళ్ళ పిల్లల్ని అయితే స్టోరేజ్ అయితే చేసుకుంటాయి మస్కిటోస్ అయితే. అందువలన చాలా వరకు దోమలు అయితే వస్తూనే ఉంటాయి. ఇలా అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో అయితే దోమలు అయితే ల్యాండ్ లోపడైతే ఉంటాయి, దాక్కుని అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాటికైతే ఒకవేళ అప్పుడైతే కొంచెం హాట్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి సమ్మర్ సీజన్లో ఎక్కువ దోమలు అయితే ఉండవు, అవి ల్యాండ్ లోపల ఉంటాయి. ఇంకా ఎక్కడైనా దాక్కుని అయితే ఉంటాయి. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చిందంటే అవి అయితే బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడైతే ఆ ఉష్ణోగ్రతలు అనేవి ల్యాండ్ లోపలనే ఉండిపోయి ఇంకా ఆ కూల్నెస్ అనేది బయటికి అయితే వస్తుంది. దానివల్ల అయితే దోమలు అయితే బయటికి అయితే వస్తాయి. ఇంకా డ్రైనేజెస్ దగ్గర అయితే ఎక్కువైతే ఉంటాయి దోమలు. ఆ డ్రైనేజెస్ దగ్గర అయితే గుడ్లు ఇంకా లార్వా అయితే ఎగ్స్ అయితే పెడతాయి. ఇంకా లార్వాస్ కూడా అయితే పెడతాయి. దానివల్ల అయితే ఇంకా రైనీ సీజన్ రాగానే ఇప్పుడు దోమల మంది అయితే కొడతారు కదా ప్రతి స్ట్రీట్ లో అయితే. దానివల్ల అయితే అవి అయితే ఇంట్లోకి అయితే వస్తాయి ఆ దోమలు. పరిశుద్ధాలు ఏమి అంటే అట్లయితే కొట్టడం లేదు. దానివల్ల అయితే ఇంకెక్కువ అయితే పెరుగుతున్నాయి. నీట్గా చేస్తలేరు. అందుకోసం ఇదైతే ఇచ్చారు ఈ ఆర్టికల్. ఇంకా ప్రభుత్వం ఇంకా వీళ్ళందరూ లోకల్ బాడీస్ అయితే కలిసి కట్టి ఆ చేస్తే ఇవన్నీ అయితే వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళు చేస్తలేరు. అలా చేస్తే కొంచెం అయితే అవన్నీ అయితే వెళ్ళిపోతాయి. ఈ మస్కిటోస్ వల్ల నష్టాలు ఏంటి అంటే మనకైతే కొన్ని రకాల
వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ డెంగీ వస్తుంది, ఇప్పుడు ఇదైతే మొత్తం మలేరియా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఏంటి అంటే మొత్తం మన బాడీ అయితే నడవనీయకుండా చేస్తుంది. అలాగే వైరస్, ఇప్పుడు కరోనా వైరస్ ఎలాంటిదో అలాంటిదే ఈ వైరస్ లా. అలాగే ఈ దోమలు కుడితే కూడా ఇలానే వస్తుంది సేమ్. ఇప్పుడు డెంగీ మలేరియా ఈ వ్యాధులు అనేవి దోమల నుంచి అయితే రావు, ఎందుకంటే రెయిని సీజన్ లో అయితే దోమలు అయితే ఒక మనిషి నుంచి బ్లడ్ తీసుకొని అయితే అంటే అందు ఒకవేళ ఫీవర్ ఉంటే అది కూడా ఇంజెక్ట్ అయితే అవుతుంది దాంట్లోకి. ఇప్పుడు వేరే దగ్గర అంటే ఇప్పుడు వేరే ఆయన దగ్గరికి వచ్చి అయితే కొడితే అదైతే ఆయన దగ్గర ఉన్న కెమికల్స్ అనేవి ఇంకా దోమతో మిక్స్ అయ్యి అయితే అందులో అయితే ఆ బాడీలో మన బాడీలోకి అయితే ఇంజెక్ట్ అయితే అవుతాయి. దాని వల్ల అయితే డెంగీ మలేరియా అనేది వస్తుంది మనకైతే. ఇప్పుడు ఒక అతనికి అయితే ఫీవర్ ఇంకా వేరే మలేరియాతోని లేదా డెంగీతోనైతే చాలా బాధ అయితే పడుతున్నారు. ఇప్పుడు దోమలు వెళ్ళి అతన్ని కుడితే ఆయన దగ్గర ఉన్న మొత్తం కీటక కూడా అయితే ఆ దోమలోకి వచ్చి మళ్ళీ మనలోకి అయితే పంపిస్తుంది కుట్టి. నౌ న్యూస్ పేజ్. ఇండియా అండ్ రష్యా హ్యావ్ డబుల్ రూపీ రూబుల్ పేమెంట్స్ ఇన్ 2024. దిస్ ఈస్ అబౌట్ ఇండియా అండ్ రష్యా హ్యావ్ బికమింగ్ సో మచ్ ఫ్రెండ్షిప్, కీపింగ్ అ ఫ్రెండ్షిప్. So they are transporting their money one to them, exchanging their money, means India has given, India currency is rupee, Russia currency is ruble, ruble. Now India currency rupee have given to Russia and Russia's ruble have ruble. Given. Ruble have given to India, so they are exchanging their payments. జగన్నాథుడికి జై జైలు. ఇదైతే వరంగల్ లో అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ లెక్కనైతే ఇక్కడ కూడా అయితే యాత్ర అయితే చేశారు. కౌలు రైతులకు ఇవ్వండి భరోసా. ఇదైతే భట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. జోరు వర్షం తడిసి ముద్దైన నగరం. ఇదైతే వరంగల్ అయితే నిన్నైతే చాలా వర్షం అయితే పడింది. దానివల్ల అయితే కాజీపేట బ్రిడ్జ్ ఇంకా చాలా దగ్గర అంబేద్కర్ కాలనీలు అయితే వాటర్ అయితే వచ్చేసి అయితే అక్కడైతే కొంచెం మునిగిపోయింది. Supreme Court have dismissed Shivakumar from plea petition. CBI means Central Bureau of Investigation. Body of Kerala sanitation worker recovered after 46 hours. But Vasundhara page. చినుకుల్లో ఫ్యాషన్ల జోరు. ఇదైతే వర్షంలో అయితే ఫ్యాషన్ డ్రెస్ అయితే వేసుకొని అయితే నడుస్తున్నారు. ఇదైతే ఫ్యాషన్తో అయితే చచ్చిపోతున్నాం, ఎందుకంటే ఈవిడ అమ్మాయిలు అయితే మొత్తం బస్కి సెట్ అయ్యే టైప్ ఇంకా వాళ్ళకి నచ్చిన బైక్కి సెట్ అయ్యే టైప్ అయితే డ్రెస్ అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అయితే వానాకాలం వచ్చిందంటే ఇప్పుడు అమరేలా ఉంటుంది కదా, దానికి కూడా సెట్ అయ్యి మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకుంటున్నారంట. ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఏంటిదంటే ఇప్పుడు ఒక ఆమె అయితే కార్ మీద బుక్ అయితే చేస్తుంది, కానీ కలర్ ఆ కలర్ నా డ్రెస్ ఏది మ్యాచ్ కాలేదు అని అయితే ఆమె అయితే పంపిస్తుంది, మళ్ళీ రిటర్న్ అయితే డబ్బులు అయితే వేస్ట్. నౌ తెలంగాణ న్యూస్ పేజ్. గవర్నమెంట్ ఇష్యూస్ డిలేడ్ గైడ్ లైన్స్ ఫర్ క్రాప్ లోన్ వీవర్ అహెడ్ ఆఫ్ ఆగస్ట్ 15 డెడ్ లైన్. దిస్ ఈస్ అబౌట్ ద గవర్నమెంట్ హ్యావ్ గివింగ్ ఫ్రమ్ గైడ్ లైన్స్ ఫర్ క్రాప్ లోన్ వీవర్ a web portal to be created exclusive
with Agriculture Department and National Information Center for Effective Implementation of the scheme. This is about this. They are giving up to August 15. They have to not to have the guidelines for crop loan waiver. ఇప్పుడు సినిమా పేజ్ అంతటి విజయం సాధించాలి డార్లింగ్. ఇదైతే డార్లింగ్ మూవీ అయితే అల్లు అర్జున్ కోసం మరో దర్శకుడు. ఇదైతే అల్లు అర్జున్ గారి మూవీ అయితే ఇంకో మూవీ అయితే వేచితే చూస్తున్నారంట. నాకు తెలియని నేను ఇదైతే కిరణ్ గారి మూవీ. భావోద్వేగాల రేవు ఇదైతే బాబీ గారి మూవీ. మంచి కథకు దక్కిన విజయం ఇది. ఇవైతే సినిమా పేజ్లో వచ్చిన వార్తలు. ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ టు ఎన్హాన్స్ బీసీ కోటా ఇన్ లోకల్ బాడీ పోల్స్. దిస్ ఇస్ టోల్డ్ బై సీఎం. బీఆర్ఎస్ టర్మ్స్ అడ్మిటింగ్ ఇట్స్ లెజిస్లేటర్స్ బై కాంగ్రెస్ యాజ్ సూసిడల్ suicidal. Will waive farm loans. Finish pending projects. ఇప్పుడు సుఖీ బాబు పేజ్ కైతే వచ్చాను. లోపం సూక్ష్మం నష్టం ఘనం. ఇది దేని గురించి అంటే మిల్లెట్స్ గురించి అయితే ఇచ్చారు. ఇదైతే మిల్లెట్స్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు లోపం వస్తే వీటిని అయితే తింటే తగ్గుతుంది. ఇంకా దేని గురించి అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మిల్లెట్స్ అంటే కుర్రలు సజ్జలు అయితే ఉంటాయి కదా. అవి అయితే కుర్రలు జొన్నలు సజ్జలు ఇవి అయితే ఉంటాయి కదా. అవి అయితే మన బాడీకి అయితే చాలా అయితే న్యూట్రియన్స్ అయితే ఇస్తుంది. వాటి వల్ల అయితే మనం అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాము. వాటిని అయితే తినమని అయితే అంటున్నారు. వీళ్ళు అయితే తింటే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా చాలా ఎఫెక్ట్స్ అంటే గుడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మన బాడీకి. Indian Council of Agriculture Research. Now this news is about they are making 323 new varieties of 56 crops it seems. FAC reprimands Odisha government for building violation in forest land. FAC means Forest Advisory Committee. ఇప్పుడు బిజినెస్ పేజ్. జీవీకే పవర్ దివాలా పరిష్కార ప్రక్రియ. జీవీకే కోల్ డెవలపర్స్ 7000 డెవలపర్స్ 7100 కోట్ల రుణాలకు బాధ్యత. హైదరాబాద్ NCLT తీర్పు. 200,000 కోట్లకు జొమాటో మార్కెట్ విలువ. అయితే జొమాటో మార్కెట్ అయితే 2 lakhs అయితే వచ్చిందంట. నౌ స్పోర్ట్స్ పేజ్. స్పెయిన్ కన్ఫ్యూజ్ యూరోప్ అర్జెంటీనా రూల్స్ అమెరికాస్. దిస్ ఇస్ అబౌట్ ఇన్ యూరోప్ ఇన్ జర్మనీ యూరో కప్ ఫ్రెండ్స్ Spain has won this match and in normal football cup in Copa America football cup Argentina team Messi is the captain. Di Maria bows out after releasing his dream. Euro final loss will hurt for a long
ఇప్పుడు స్పోర్ట్స్ బేస్ ఛాంపియన్ యూరో కిరీటం స్పెయిన్ దే 4 టైటిల్తో రికార్డ్. ఇదైతే స్పెయిన్కి అయితే యూరో 2024 ఫుట్బాల్ కప్ అయితే వచ్చిందంట, వాళ్ళైతే విన్నర్స్. వాళ్ళకైతే వచ్చింది ఫైనల్లో ఇంగ్లాండ్ పై విజయం. ఈ ఫైనల్స్లో అయితే ఇంగ్లాండ్ మీద అయితే గెలిచిందండి, గెలిచింది. అర్జెంటీనాదే ఆనందం, కోపా అమెరికా టైటిల్ నిలబెట్టుకున్న మెస్సీ జట్టు, ఫైనల్లో కొలంబియా ఓటమి. ఈ రెండు అయితే ఫుట్బాల్ గురించి. ఇప్పుడు యూరోలో అయితే స్పెయిన్ అయితే గెలిచింది, ఇంకా కోపా అమెరికాలో అయితే అర్జెంటీనా అయితే గెలిచింది మెస్సీ గారి టీం అయితే. కొంతకాలం నా ఆట చూస్తారా టెస్టులు వన్డేలపై రోహిత్, ఇదైతే రోహిత్ శర్మ గారితో అంటున్నారు. Alcaraz and Sinner have provided they have the medal. This is about Alcaraz have won the yesterday tennis match. Nadal returns to competition with Buster doubles win. Bumrah is a Banalu Boni Kottena. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ అయితే ఇంకా 10 డేస్ అయితే స్టార్ట్ అయితే ఉన్నాయి. ఇంకా అయితే ధీరజ్ ధీమా గారు అయితే ఆర్చరీలో అయితే గ్రేట్. ఇప్పుడు ఎన్ని గోల్డ్ మెడల్స్ చేస్తానని అయితే అంటున్నారు. This is about D. Gukesh have won again. He finishes his 7th place. ఇప్పుడు జ్ఞాన నేత్రం బాక్స్ వృక్ష సంబంధ కోవులతో గుండె జబ్బులకు కళ్ళెం. ఇదైతే వృక్ష సంబంధాల కొవ్వులకైతే సంబంధం అయితే ఉందంట. కథలో సృజనను పెంచే ఏఐ, ఇదైతే ఏఐ అయితే సృజనను అయితే పెంచుతుందంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చిన్నమామపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు, అయితే కొంచెం అయితే పెద్దగానైతే ఉన్నానైతే అంటున్నారు సైంటిస్టులు అయితే. ఈనాడు ముఖ్యాంశాలు ఇంటర్ వారికి అండ్ ఆల్సో హిందీ న్యూస్ పేపర్. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.